అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఇవాళ. అయితే మన తెలుగులో రాముడిపై తెరకెక్కించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా రాముడిపై తెలుగులో వచ్చిన చిత్రాలని మనం ఒకసారి అనలైజ్ చేసినట్టయితే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది లవకుశ మూవీ. పెద్ద అయిన సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ మూవీ ఇప్పటికీ కూడా ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా టీవీలో వేస్తూనే ఉంటారు. ప్రతి రామభక్తుడు, తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటారు. లవకుశ విషయంలో ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సింది పాటల గురించి. ఆ సినిమాలో ఘంటసాల గారి సంగీతం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ నెమరేసుకుంటూనే ఉంటారు. ఆ సినిమాలో సాహిత్యం కావచ్చు, ఎన్టీఆర్ అంజలిదేవి గారి నటన కావచ్చు, అన్నీ కూడా టాప్ నాచ్ ఉంటాయి. సో లవకుశ మూవీ ఇవాళ చూద్దాం అనుకున్న ప్రేక్షకులకి ఖచ్చితంగా మొదటి ఛాయిస్గా నిలుస్తుంది. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బాపు గారి డైరెక్షన్ వచ్చిన సంపూర్ణ రామాయణ మూవీ. సంపూర్ణ రామాయణ మూవీలో రాముడి పాత్రని శోభన్ బాబు గారు నటించారు, అలానే సీతాదేవి పాత్రని చంద్రకళ గారు నటించారు. సో అది కూడా సంపూర్ణ రామాయణం, రాముడు పుట్టిన దగ్గర నుంచి లంకేశ్వరుణ్ణి జయించి మళ్ళీ తిరిగి అయోధ్య వచ్చే వరకు ఆ సినిమా ఉంటుంది. సో సంపూర్ణ రామాయణ మూవీ ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో ఇవాళ ఖచ్చితంగా అది ఆ సినిమా ఒక మంచి ఛాయిస్గా నిలుస్తుంది. అండ్ ఈ జనరేషన్ కిడ్స్కి ఎలాంటి చిత్రాలు రాముడిపై చూడొచ్చు అంటే, ముందుగా మనం ప్రస్తావించుకోవాల్సింది శ్రీరామదాసు. అక్కినే నాగార్జున నటించిన శ్రీరామదాసు చాలా మంచి సినిమా. ఎంఎం కిరవాణి సాంగ్స్ అవన్నీ కూడా ఆ సినిమాలో చాలా బాగుంటాయి. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ టాప్ నాచ్. సో శ్రీరామదాసు మూవీ ఇవాళ మీరు చూడడానికి మంచి ఛాయిస్. ఇంకా ఆ తర్వాత మనం ప్రస్తావించుకోవాల్సింది దేవుళ్ళు. దేవుళ్ళు మూవీలో భద్రాచల రాముడి గురించి చెప్తారు. భద్రాచల రాముడిపై ఒక పాట కూడా ఉంటుంది, అందరి బంధువయ్యే పాట. ఆ పాట ఎస్పీబి గారు ఆలపించిన విధానం అదంతా కూడా చాలా సూపర్బ్గా ఉంటుంది. సో దేవుళ్ళు మూవీలో రాముడి గురించి సన్నివేశాలు చాలా తక్కువ నిడివి ఉన్నా కానీ మంచి ఛాయిస్గా మనం ప్రస్తావించుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఆదిపురుష్ మూవీ. ఆదిపురుష్ మూవీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఆదిపురుష్ మూవీ థియేటర్స్లో యావరేజ్గా ఆడింది, కానీ బయట చాలామందికి తెలియని నిజమేనంటే ఆదిపురుష్ మూవీ చిన్నపిల్లల్ని చాలా ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా చిన్నపిల్లలు ప్రభాస్ ఆదిపురుష్ అంటే చాలామంది ఆ సినిమా బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాలో పాటలు కావచ్చు, ప్రభాస్ నటన కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు. సో ఇవాళ అమెజాన్ ప్రైమ్లో ఆదిపురుష్ మూవీ మీరు చూడాలనుకుంటే మంచి ఛాయిస్గా నిలుస్తుంది. సో ఇవే కదండి రాముడిపై ఇంకా ఎన్నో చిత్రాలు ఉన్నాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఇవైతే నేను జస్ట్ మీకు టాప్ 4 చెప్పాను, కానీ ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ ఇవాళ అవి చూసి రామ నామస్మరణతో మీరందరూ హ్యాపీగా ఇవాళ గడుపుతారని ఆశిస్తాను. అలానే చాలామంది ఎన్నో రకాలుగా రామాయణాన్ని వక్రీకరించారు. అయితే మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా రామాయణానికి ఒక గైడ్ లైన్ ఉంటుంది, ప్రామాణికం ఉంటుంది. వాల్మీకి రామాయణమే మనందరికీ ప్రామాణికం. సో వేరే ఇతరత్ర రామాయణాలు చాలా వచ్చాయి వాల్మీకి రామాయణం తర్వాత, అవేవి మనకి హిందువులకి ప్రామాణికం కాదు. కేవలం వాల్మీకి రామాయణం మాత్రమే మనందరికీ ప్రామాణికం. సో పురాణాన్ని వక్రీకరించకుండా కేవలం వాల్మీకి రామాయణాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. జై శ్రీరామ్. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మ్ బీట్ తెలుగు, హైదరాబాద్.